రాజమండ్రి రూరల్ లో టీడీపీ రా కదిలిరా సభ జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు నేను వచ్చింది మళ్ళా మాకు అధికారం కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరందరూ ముందుకొస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఒక్కరోజే నాలుగు సంఘటనలు మీరు చూశారు. ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఇష్టమైన పార్టీలో పనిచేయడానికి వీలు లేదు. బానిస జీవితాన్ని గడపాలి. ఒక ఎస్సీకి న్యాయం జరగదు. ఇంకో పక్క ఒక అమ్మాయికి అరాచకంగా నడి రోడ్లో కోరిక తీర్చలేదని ఇష్టానుసారంగా చేసి అడిగే నాదుడు లేడు. రేపు ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రం ఏమవుతున్నది ఆవేదన బాధ. అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నా పిల్లల భవిష్యత్తు కోసం నేను వచ్చా. ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థించండి. అందుకే రా కదిలిరా పిలిపించాను. ఇది ఒక్కరి కార్యక్రమం కాదు, 5 కోట్ల మంది కార్యక్రమం. నిన్నే అంటున్నాడు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరూ లేరని, నీకెవ్వరు ఉండరు. 5 కోట్ల మంది కూడా ముక్త కంఠంతో సిద్ధంగా ఉన్నారు నిన్ను దించడానికని మరొక్కసారి ఈ సమావేశంలో హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఎక్కున్నారు చాలా మంది యువత. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సీ పెట్టాడా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆ రోజు ఏం చెప్పాడు? 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలా, ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఉద్యోగం అడిగిన వాళ్ళకి గంజాయి ఇస్తున్నాడు. గంజాయి దొరకని ప్లేస్ ఏదైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి వల్ల మన పిల్లలు నాశనం అయిపోతారని ఆ రోజు మేము పోరాడాం. గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, నా ఇంటి పైన దాడి చేశారు. ఎందుకంటే నా బాధ ఆవేదన ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ పిల్లలు మన చేతల్లో ఉండరు. ఇది అన్యాయం అని గట్టిగా మాట్లాడితే అది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో చూస్తున్నా మన నాయకులు చెప్తున్నారు గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది. ఆకుకూరలు దొరకవు కానీ గంజాయి మాత్రం అన్ని ఇక్కడ దొరికే పరిస్థితికి వచ్చింది. మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అన్యాయం? ఇంకో పక్కన మీరు చూస్తే వీళ్ళ కథనంగా బ్లేడ్ బ్యాచ్ ఒకటి వచ్చింది. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రెండు కలిసి అరాచకాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు, తమ్ముళ్ళు మళ్ళీ మీకు ఉపాధి కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే జనసేన తెలుగుదేశం పార్టీని బలపరచండి. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా, మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తాం. వర్క్ ఫ్రం హోమ్, ఎక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లో మీరు కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతాం, అక్కడ పనిచేసుకొని ఇంటికి రావచ్చు. ఇంకా అవసరమైతే హైదరాబాద్ పోవచ్చు, అమెరికాకు పోవచ్చు, అది చేసే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. యువత సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 72 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా.
తమిళలో ఇక్కడ వ్యవసాయం ఏమైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా బాగున్నాడో అని అడుగుతున్నా. వ్యవసాయ శాఖను మూసేశారు, ఇంకో పక్క ఇరిగేషన్ రివర్స్ చేశారు. అక్వా రైట్, హార్టికల్చర్ రైతు, అగ్రికల్చర్ రైతు ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ ప్యాడీ పండించాలి, వరిధాన్యం పండిస్తాం, కానీ తినే అలవాట్లు మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మన పంటలు మార్చుకోవాలని ఆ రోజు నేను ఆలోచించాను. అందుకే మీరు ఈరోజు చూస్తే పామాయిల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఒక పక్క అక్వా పెద్ద ఎత్తున సాగు చేశాం, రాయలసీమలో పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం ముంచేసే పరిస్థితికి వచ్చాడు. వరి ధాన్యం కొనే నాదుడు లేడు, వర్షాలు పడతా ఉంటే గోతాలు ఇవ్వలేరు, సంచులు ఇవ్వలేరు, కానీ ఇష్టానుసారంగా మన మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ కూడా సబ్సిడీ రావడం లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, రైతు రాజ్యం వస్తుంది, రైతుకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుడు ఎంత ఇదంటే పక్కనే పోలవరం, పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం, 72% పూర్తి చేశా. అలాంటి దాన్ని ఎత్తకపోయి గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండి పోయింది, ఎప్పుడవుతుందో తెలియదు. అగమ్య గోచరం, అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉండుంటే 2019 సంవత్సరంలో అయ్యే పనిని సర్వనాశనం చేశాడు. ఇది చాలా బాధాకరం. ఇంకో పక్క రైతులందరికీ, ఇక్కడే ప్రజలకు కూడా చెప్తున్నా, ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, పెరుగుతూనే ఉన్నాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పాడు, కరెంటు ఛార్జీలు పెరగవని చెప్పాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు, 56,000 కోట్ల రూపాయలు పెంచారు. 5 ఏళ్ళు ఒక్క పైసా పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంస్కరణకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, మళ్ళీ మీ అందరికీ కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే సోలార్ విండ్ వచ్చింది, దీనివల్ల ఖర్చు తగ్గాలి, పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది, వాహనాలు కూడా ఎలక్ట్రిసిటీతో వాహనాలన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటి మంచి రోజుల్లో వినూత్నంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడి కరెంటు ఛార్జీలు పెంచి మీ నెత్తిన భారవేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ సోలార్ విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలోనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుని మీకెంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అడుగుతున్నా ఈ కుండవాళ్ళందరినీ, బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదు, పన్నులు బాధుడుతో పేదల రక్తం తాగే మాయగాడి జగన్ అన్నా క్యాంటీన్ కట్ చేశాడు, పండుగ కానుకలు కట్ చేశాడు, పెళ్లి కానుక కట్ చేశాడు, చంద్రన్న బీమా కట్ చేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు,
ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేశాడు, రైతు సబ్సిడీలు కట్ చేశాడు. ఒకటి రెండు కాదు, 100 కార్యక్రమాలు నేను ఇచ్చేటన్ని కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ళ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని. జగన్ కౌనా కాదా అంటే బ్రాండ్ మాత్రం జగన్ బ్రాండ్లన్నీ వచ్చే బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. నాకే అర్థం కాల ఈయన ఇంత ఇన్నోవేషన్ ఎట్లొచ్చిందో సావు తెలివి. ఇలాంటి అడ్డదారిలో మాత్రం బ్రహ్మాండమే తెలివైన వాడు. ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అవునా లేదా అమ్మా? బియ్యం పెరిగింది, పప్పు పెరిగింది, కూరగాయలు పెరిగాయి, చక్కెర పెరిగింది. పెరిగింది ఏమైనా ఉందమ్మా? చింతపండు పెరిగిపోయింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే, జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ దుర్మార్గుడు ఇచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న విధానం 5 సంవత్సరాల్లో కనీసం 6 నుంచి 7 లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు. మీకే అప్పున్నాడు, ఆయన ఇచ్చింది ఏమీ లేదు, మీ దగ్గర వసూలు చేసుకున్నది ఎక్కువగా ఉందని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. కడాల చెత్త పైన కూడా పన్నేశాడు, కడాల 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ అప్పు ఎవరు కడతారు? మీరు కడతారా? ఆయన కడతాడా? ఏమమ్మా అంతే కదా? అంటే బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, చదువుకున్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు, మీరు బానిసల మారి కష్టపడతానే ఉంటారు పన్నులు కట్టడానికి. ఇది ఈయన విధానం. అందుకే ఇంకో పక్క సామాజిక న్యాయం అంటున్నాడు. ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, ఇది సామాజిక న్యాయం కాదు, సామూహిక ద్రోహం. ఇంకో పక్క సామూహిక హత్యలు. ఏంటి అని ఒక పేదవాళ్ళ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దళితులకు ఇచ్చే కార్యక్రమాలు 22 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. సప్లాన్ని ఎస్సీలకు ఎస్టీలకు రద్దు చేశాడు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేసామని అడుగుతున్నా, అభివృద్ధి చేశామని అడుగుతున్నా. నేను చెప్తున్నా, మేమేం చేశామని మీరు మాట్లాడుతున్నారు. మీరు నడిచే రోడ్లు నేను వేసిన రోడ్లే, మీరు కూర్చునే మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డే, నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ కూడా నేను ఇచ్చిన గ్యాసే. అవునా కాదా? మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి, ఆ వెలుగులు కూడా నేనిచ్చింది తప్ప తెలుగుదేశం తప్ప నువ్వు వేసింది ఏమీ లేదు. ఇంకో పక్క మీరు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేశావు, కులాంతర వివాహాల ప్రోత్సాహాన్ని రద్దు చేశావు, అంబేద్కర్ విదేశ విద్య పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టే, అంబేద్కర్ కంటే గొప్పోడండి ఆ పేరు తీసి ఈయన పేరు పెట్టుకుంటాడు. అంటే ఏ విధంగా అంబేద్కర్ని కూడా అవమానం చేసే విధంగా ఆయన పేరు తీసేశాడంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఇది ఒక పెత్తందారితనం. చెప్పేదంతా నీతులు చెప్తాడు, చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు. దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు. ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు, లేకపోతే చంపేస్తాడు. 4.5 ఏళ్లలో 6,000 దాడులు చేశారు, 188 మందిని పట్టున పెట్టుకున్నారు. మాస్క్ అడిగినటువంటి సుధాకర్ని పిచ్చోడిని చేసి చాలా దారుణంగా చంపేశారు. కోడి కత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, పాపం 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు,
కోడికత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు. ఇది సామాజిక న్యాయం. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడి ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు. నాకు తెలుసు అప్పుడు కూడా చాలా బాధపడ్డాం. ఊరుకోక దళితుడిని బలి చేశారు. దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు, సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, బీసీలకు రుణపడున్నాం, తప్పకుండా బీసీ రుణం తీర్చుకుంటాం, సప్లాన్ తెస్తాం, న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలందరికీ హామీ ఇస్తున్నా. అందుకే బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చాం, చర్చలు కూడా చేస్తున్నాం జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి ఏ విధంగా న్యాయం చేయాలనో, న్యాయం చేయడం కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తెస్తాం, దీన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మేము చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని మాట్లాడే పెద్ద మనుషులు సామంత రాజులు పెట్టారు. పెద్దిరెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, వీళ్ళది పెత్తనం కడమంతా కూడా బడుగు బలహీన వర్గాలు, వీళ్ళకు ఊడిగం చేయాలి, కాళ్ళు మొక్కాలి. అది వీళ్ళ సామాజిక న్యాయం. ఈ బూటకాలొద్దు, వాస్తవాలకు రమ్మని కూడా హెచ్చరిస్తున్నా. అందుకే మీరందరూ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని హెచ్చరిస్తున్నా. నేను మొన్నే మేము భవిష్యత్తు గ్యారంటీ ఒక కార్యక్రమం ఇచ్చాం. నా ఆడబిడ్డలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆడబిడ్డలు ఆలోచించండి. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఒకప్పుడు డౌరీ ఉండేది, ఇప్పుడు డౌరీ కూడా లేదు. బాగా చదువుకొని రివర్స్ డౌరీ ఇస్తున్నారు. ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మిమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేశాం. ఇంట్లోనో వంటింటికో లేకపోతే ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని బయట వచ్చి స్వేచ్ఛగా ఆర్థిక విషయాలు లావాదేవీల్లో భాగస్వాములు అడిగి చేశామంటే అది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన వరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని పేదరిక నిర్మూలన చేయాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి రెండు కాకుండా ధరలు పెరిగాయి, అందుకే నేనే దీపం పెట్టాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 చేసి మీ ద్వారా 15 రూపాయలు నేను ఇస్తే 15 రూపాయలని 100 రూపాయలు ఎట్టు చేయాలి, 1000 రూపాయలు ఎట్టు చేయాలి, 10,000 రూపాయలు ఎట్టు చేయాలి, మిమ్మల్ని ఆర్థికంగా వెసులుబాటుకు తేవడానికి ఏం చేయాలో చేపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అదే P4 అన్నా. పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం, ఇది చేసి చూపిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మా ఆడబిడ్డల పైన నాకు ఒక విశ్వాసం,
ఒక నమ్మకం, మీకు ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు కూడా మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు ఇంకో పక్క చూస్తే ఈ ముఖ్యమంత్రి చెప్పేటన్నీ ఒకటి, చేసే పనులు మాత్రం అన్ని పనికిరాని పనులు. ఆయన పెట్టిన హాస్పిటల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయన్నాడు. రెండోది ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా జరుగుతుందన్నాడు. ఆరోగ్యశ్రీ జరుగుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు డబ్బులు ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయల పైన అయితే అందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నాడు, వర్తిస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, హాస్పిటల్స్ మొరాయించారు. మీ ఆరోగ్యశ్రీ మాకొద్దు, మీ పేషెంట్లు మాకొద్దు అంటే రౌడీల్ని పంపించి బెదిరిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఏమీ భయపడద్దండి, మేము అండగా మీకుంటాం. ఈ పార్టీ పోయే పార్టీ. 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్కి బిల్లు పెండింగ్ పెట్టి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది ఎంత పనికిమాలిన ప్రభుత్వం, మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మీరు చూస్తున్నారు, పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, ఉంది కదా మీ పట్టాదారు పాస్ పుస్తకం. ఎవరిచ్చారా భూమి? మీ తాత ముత్తాత ఇచ్చాడు. ఆ పట్టాదారు పాస్బుక్ పైన ఎవరు ఫోటో ఉందో చూసుకున్నారా తల్లి? ఎవరు ఫోటో? జగన్ ఫోటో అవునా కాదా? సైకో ఫోటో అవునా కాదా? పాస్బుక్ మీది, మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, ఫోటో ఆయింది. అంటే మీ అమ్మ తరపున బంధువా, మీ నాన్న తరపున బంధువా? ఈ సైకో మీ ముఖం మీరు చూడాలని నిద్ర లేస్తాను. ఇప్పుడు సర్వేలు చేయించారు, సర్వేలో కూడా సర్వే రాళ్ళు వేస్తున్నారు. ఆ సర్వే రాళ్ళలో కూడా మీ యొక్క ఫోటో, ఆయనే ఫోటో. ఎక్కడి నుంచో రాళ్ళు తీసుకొచ్చాడు. 4000 కోట్ల రూపాయల అవినీతి అంటే ఇంట్లో ఆయన ఫోటో చూడాలా, పొలం పోతే ఆయన ఫోటో చూడాలా, కడాన మీరు మరుగు దొడ్డికి పోతే కూడా ఆయన ఫోటో చూడాలి. ఇప్పుడు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ప్రయత్నం చేస్తూ కొత్త భూరక్షణ చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు. ఇది భూరక్షణ కాదు, భూభక్షణ. మీ ఆస్తి వేరే వాళ్ళ పేరుతో పెట్టి రికార్డులు మార్చేసి మీరు ఎవ్వరూ అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా